రైతు భరోసా రెండో విడత కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ లో అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్యేలు కొట్టారు అబ్బాయి చౌదరి, కుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 3 కోట్ల 40 లక్షల మంది రైతులకు సుమారు 80 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్నారు. ప్రతి రైతుకు ప్రతి ఏటా 13,500 రూపాయల పెట్టుబడి సహాయం ప్రభుత్వం చేస్తుందని తెలియజేశారు. 5 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి కింద 67,500 రూపాయలు పెట్టుబడి రూపంలో రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. అంటే సెకండ్ ఫేజ్ ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ మే నెలలో 7,500 రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరిగింది రైతన్నలందరికీ. రెండో విడతగా ఈ రోజున అక్టోబర్ మాసంలో 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే జనవరి మాసంలో 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అయితే 4 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క రైతన్నకి కూడా పెట్టుబడి నిమిత్తం 12,500 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున 13 పడ్డం జరిగింది. గతంలో అంటే మే నెలలో మొదటి విడత 7,500 ఇచ్చినప్పుడు అప్పుడు లబ్ధి పొందిన వ్యక్తులు 49,50,000 మంది రైతులు. ఈ రోజున వారు ఇంకా ఎక్స్ట్రా 1 లక్ష పెరగడం జరిగిందండి. ఎందుకు అంటే ఆర్ఎఫ్ఓ కింద ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద రైతులకి ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో ఆ రైతులను కూడా ఈ రైతు భరోసా పథకంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున రైతులకి ఇస్తున్నాము, కౌలు రైతులకి ఇస్తున్నాము, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వ్యవసాయం చేసుకుంటున్న అటవీ శాఖకు సంబంధించిన గిరిజన రైతులందరికీ ఇస్తున్నాము, అట్లానే ఎస్ఎండ్ ల్యాండ్స్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా పథకం వర్తిస్తుందండి. అట్లానే ఈ రోజున మనమందరం కూడా గొప్పగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ రోజున రైతన్నలకి అండగా ఉంటూ అంటే అన్ని పథకాలు, ఓ ప్రక్కన ఫ్రీ పవర్ ఇస్తున్నాము, ఓ ప్రక్కన రైతు భరోసా పథకం ఇస్తున్నాము, అట్లానే రైతన్నలు అందరూ కూడా చిన్నా చిన్నకారు రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి అంటే సరైన ఆర్థిక సదుపాయం వాళ్ళకి ఉండదు కనుక వాళ్ళందరికీ కూడా అండగా ఉండడానికి జలకళ ద్వారా బోర్లన్నీ వేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వమే చేపట్టడం జరిగిందండి. ఇంతేకాకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రామిస్ చేసినవి నెరవేర్చకుండా ఏ విధంగా బాకీలు రైతుల మీద భారంగా వదిలేసి వెళ్ళిపోయారో ఆ బకాయిల్ని కూడా ఈరోజున ప్రభుత్వమే 1,000 కోట్ల రూపాయల్లో తీర్చడం జరుగుతుందండి. అది 960 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు నిమిత్తము చేసిన బకాయిలను ప్రభుత్వమే తీర్చడం జరిగింది. అట్లానే ఉచిత కరెంటు నిమిత్తము 8,600 కోట్లు బకాయిలు తీర్చడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తామని చెప్పిన వాటిని 1,046 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ బీమా పథకం కింద ప్రీమియం కింద స్టేట్ గవర్నమెంట్ భరిస్తూ 510 కోట్లు మనమే స్టేట్ గవర్నమెంట్ భరించడం జరిగింది. అందులో కేంద్రం యొక్క భాగస్వామ్యం ఎంత మాత్రమే లేదండి. ఈ రోజున ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా అంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నులందరికీ కూడా వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ, క్వాలిటీతో కూడిన ప్రతిదీ ఒకటి వాళ్ళకి ఎవరి గ్రామంలో వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. గతంలో కొన్ని ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది వ్యవసాయం దండగా అని. కానీ ఈ రోజున మా జగనన్న పరిపాలనలో అన్నదాతలందరికీ కూడా అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండగ చేసుకునే విధంగా ఈ రోజున అడుగడుగునా కూడా అండగా ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. రైతన్నలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున మరి రైతన్నలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు.